కదా మీరు పారిపోవడానికి ఒక స్వరంగం తవ్వండి నోర్మై స్వరంగం స్వరంగం అని చెప్పి ఒకన్న ఎంకరేజ్ చేశారు వాడు ఏం చేశాడు ఆ స్వరంగంలో నుంచి వెళ్లి పక్క రాజ్యంలోకి వెళ్ళాడు పక్క రాజ్యంలోకి వెళ్ళాడు इबंधी तरवा मन राज्य चाल कष्ट लेने कष्ट वाइस राने वाइस राने रावे నీ కళ్ళెందుకురా అంత ఎర్రగా ఉన్నాయి కృష్ణగారి వాయిస్ అన్నాలకి రాత్రి నిద్ర పట్టలేదు భాస్కర్ అన్న నా వల్ల కాదు అంటే రిఫరెన్స్ గా నా వీడియోలు సుధాకర్ వీడియోలు చూడమన్నాడు సుధాకర్ మూతి ముందుకు పెడతాడు భాస్కర్ ఏమో కృష్ణ వాయిస్ చేయమంటే కృష్ణరాజు వాయిస్ చేశాడు కొద్దిసేపు అవుతే తమ్ముళ్ళు ఈ వాయిస్ వచ్చేలా ఉంది మహారాణి మీరు లోపలికి వెళ్ళండి యుద్ధానికి వెళ్ళి వస్తాం महाराजा इदे नीको आखरी रोजु नाकेप्पुडो तेलुसु निन्न रिहर्सल अप्पुडे इदे नाकु आखरी रोजु अनि नीकु धैर्यं उंटे नातो युद्धानिकि रा मुंदु नी महाराणिनि पिलिपिंचु अदिगो महाराणि महाराजा केपो ఆ యువరాణిని పిలిపించాం మీ యువరాణిని పిలిపించరా మహారాణి ఓ ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఇదిగో నీ కత్తి యుద్ధం చేస్తే ఇప్పుడు దీని తీసుకెళ్ళండి ఏమిటిరా ఇది నేను కత్తి కింద పడేశాను కదా నువ్వు వెనక విసిరిన కత్తి కొండకు తగిలి స్ట్రైట్ గా వచ్చి నా గుండెకు గుచ్చుకుంది ఈ గుండు మొహం దాని నా గడ్డ కట్టడానికి కొండా గుండు అని చెప్తున్నావు కదూ అవన్నీ కాదు రా ఇప్పుడు యుద్ధం చేద్దాం ఓడిపోయావ్ నీ మహారాణిని తీసుకెళ్తున్నాను రాణి యుద్ధం చేపించి నన్ను మోసం చేశాడు నా యువరాణిని ఎలా అయినా దక్కించుకుంటాను ఒరే లోదర్ఫాడ్ మళ్ళీ ఎందుకు వచ్చావు నీతో యుద్ధం చేయడానికి నా రాణిని నేను ఎలాగైనా గెలిపించుకుంటాను చూసావా నా చేతిలో ఎలా ఓడిపోయావో పిలిపించు మహారాణిని మొదటి పట్టపురాణిని ప్రవేశపెట్టండి అందమైన కుందనాల బొమ్మరా మళ్ళీ ఇది వచ్చిందేవిడి నువ్వు ఓడిపోతే ఎవరు రాణిని ఇచ్చావు నా రాణిని ఇచ్చాను నేను ఓడిపోతే ఎవరు రాణిని ఇవ్వాలి నీ రాణిని ఇవ్వాలి అందుకే దాన్ని ఇచ్చాను రే 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 ఇది వద్దురా తీసుకెళ్ళు రే నన్ను చూస్తుంటే జలజల పాతం సాంగ్ ఏయాలని లేదా నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా జర్రులు పాకినట్టు ఉంది జలజల పాతం అంటా ఎలా ఎలా నా రాణి తెచ్చుకునే దాకా నిద్ర పట్టలే ఒరే లోదర్ ఫాట్ నేను కోసం వచ్చా మహారాణిని నా సొంతం చేసుకోవడానికి వచ్చాను తీసుకో కత్తి గెలిచాను నా మహారాణిని ప్రవేశపెట్టు పట్టపురాణిని ప్రవేశపెట్టండి ఉంగరాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది ఎవర్రా ఇది పై మా హెయిర్ డ్రెస్సర్ పై మా హెయిర్ డ్రెస్సర్ ఓడిపోయావు తీసుకుపో నాకు కూడా బొత్తు లేదురా ఏం డ్రెస్ యాడ్ చేసింది ఇది ఏం డ్రెస్ యాడ్ చేసింది ఇది ఇంతమంది ఉన్నారేంట్రా నీ దగ్గర నిజం చెప్పు నా మహారాణి నంబర్ ఎంత 108 అంటే నువ్వు 104 సార్లు యుద్ధం చేస్తే అది నీకు దక్కుద్ది ఆలోచించుకొనిరా ఇంకో 104 మంది ఉన్నారు ఇలాంటోళ్ళు ఇప్పుడు నువ్వు యుద్ధాలు చేయడం నీ వల్ల కాదు ముగ్గురిని సరిపెట్టుకో నా వల్ల కాదు మహారాజా మహారాజా ఏమైంది మహామంత్రి అందరి హీరోల అభిమానులు ఇంటి మీద దాడి చేయడానికి అత్తారు మహారాజా అందరూ పారిపోవాలి పారేయండి నన్ను క్షమించండి ఇదంతా భాస్కరే చేశారు నాకు మాత్రం ఏం తెలియదు
వద్దురా ఈ క్రేజ్. మా అయ్య ఆర్టిస్ట్ కాదు, మా తాత ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్ట్ కాదు, ఏందే క్రేజ్. సరే సరే మీరు పైన ఉండండి వస్తా. ఎలా ఇంత అందంగా పుట్టావు? మమ్మీ తడిగి చెప్తా. ఏమో ఇద్దరిని చూస్తుంటే ట్విన్స్ లాగా అనిపించట్లేదు నీకు? బ్రదర్ అన్నయ్య బాగున్నారా? బాగున్నారా? ఈ వయసులో తినకుండా ఇంతవరకు ఉంటే బీపీ పడిపోదు, షుగర్ లెవెల్స్ డౌన్ అవుతుంది. సో తినండి. అంతా మీకు తెలుసు, ఆ షుగర్ బీపీ అన్ని క్రాస్ చేసుకుని వచ్చారు కాబట్టి. సరే ఒక పిక్, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇది సార్ ముందు పెట్టుకుంటాం, దృష్టి ఏది తగలదు, మీరు వెళ్ళండి. వాళ్ళంతా స్పాంటినిటీ వేస్తే నేనేం చేయగలనబ్బా? మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది సార్. గెస్ట్ గా ఎవరు పిలుస్తున్నావు? గెస్ట్ గా ఇంద్రజ గారు. ఇంకా ఎమ్మెల్యేల దగ్గర ఉంటావా? 1992 కాదురా, 2022. నెక్స్ట్ ఇంకా ఎవరు? కుష్పు గారు అనుకుంటున్నాం సార్. ఏం చేస్తుంటారు ఆవిడ? ఆవిడ కొత్త గుడి కట్టారు సార్. ఏ సినిమాలు లేవు ఇప్పుడు? ఏ సినిమాలు లేవు ఇప్పుడు? ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ ఎవరు? రష్మి గారు అనుకుంటున్నారు. కడుపు మాడ ఈ ముసల బ్యాచ్, ముసల బ్యాచ్ అక్కడ దొరికారా మీకు? సార్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బొంబాయిలో కూడా చెన్నైలో కూడా ప్లాన్ చేస్తాం. అరే నేను తీసేది ప్యాన్ ఇండియా. ఆల్రెడీ ఏ సెంటర్ బి సెంటర్ సూపర్ హిట్, సి సెంటర్. మీ ఊరేంటి సార్? నాది గుంటూరు జిల్లా దగ్గర వైకుంఠపురం. వైకుంఠపురం వస్తా, వైకుంఠపాలి ఆడతా సార్. అక్కడ జనాలందరూ ఊరా మాస్ సార్. వాళ్ళు మాస్ అయితే నేను మాస్కే మాస్. ఏర్పాట్లు చేయండి. ఇప్పుడు మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన సూపర్ ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ అండ్ హీరోయిన్ వెల్కమ్. సైలెంట్ గా ఉండండి. హీరోయిన్ ముందు కట్టుకోవాలి, కొడగా ఎలా కట్టుకోవాలి? మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దిగుద్ది ఫస్ట్ హీరోయిన్ గారు మాట్లాడతారు. మైక్ మినిమం కామన్ సెన్స్ లేదు మీకు కూడా? హాయ్ వదినా, ఇమ్ము వాళ్ళు ఎక్కడా? ఇమ్ము వాళ్ళు ఎక్కడా? మీరందరూ ఎలా ఉన్నారు? కూర్చో. రేపు సినిమా రిలీజ్ అయ్యాక రేప్ చేసి చెప్పండి. రేప్ చేసి కాదు, రేపు చూసి చెప్పండి. తెలుగు నేర్చుకోరు, ముంబై నుంచి వస్తారు. సారీ, నా గురించి ఓ రెండు మాటలు. యాక్చువల్ గా నేను ఒక ఆడిషన్ కి వెళ్తే వాళ్ళు నీకు మొక్కం ఉందా అని అడిగారు. కొత్తగా చెప్పాడు. కూర్చోను. రే సెకండ్ ఈవెంట్ పిలు. వర్ష గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. ఒక్క ఫోటో ఏంటి? బర్రెని తీసుకొచ్చో. ఇంట్లో మన ఇద్దరు ఉన్నాం, ఇద్దరు ఇక్కడికి వస్తే బర్రెని ఎవరు కట్టేస్తారు, అందుకే మనతో పాటు తీసుకొచ్చేసా. మీరు చేసుకోండి మీది మీరు. బర్రెని తీసుకొచ్చి ఇక్కడ కడతావేరా? కొంచెం లూజ్ గా ఉంది సార్, ఆడుపుకొని ఉరికిద్ది. మీరు కూర్చుంటే ఇది లేవలేదు. అలా కూర్చోండి కొద్దిసేపు. మన దిగుద్ది సినిమాలో సెకండ్ హీరోయిన్ గారు ఇప్పుడు మనం ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. హాయ్ ఫ్యాన్. నీకెవడు ఉన్నాడా ఫ్యాన్స్? కోతి మొక్కలేరా, కోతి మొక్కలేరా. నిజంగా నాకు ఏం రాదు. నీకే కాదు, ఎలకాల కూర్చున్న టీవీ లెటర్ కూడా ఏం రాదు. హీరో గారి అడ్డా, నేను ఉండేది లాస్ట్ గా. ఒక చిన్న మాట చెప్పాలి, నాకు ఇంత అవకాశం ఇచ్చి. మా ఊరు వచ్చేటావు నువ్వు, ఓదార్చావు ఓదార్చావు కదా. అది నా హీరోయిన్. ఓదార్చాలంటే ముద్దు పెట్టక్కలేదు, అక్కడ నుంచి మాట్లాడు. నేను ఓదార్చలేదని బాధ. దిగుద్ది సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా. ఒక్కటి చెప్తున్నాను ఫ్యాన్స్, ఏం కావాలరా? వాడు మా ఊర్లో పిచ్చోడు సార్, వాడు పిల్లం చచ్చిపోయింది. మీ పేరు ముచ్చు పిల్లం అనుకుంటున్నాడు మిమ్మల్ని.
ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్ ఫుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఎందుకంటే మ్యాట్రిక్ అలలి సినిమా పంపిద్ది, మ్యాట్రిక్ అలలి సినిమా పంపిద్ది. ఫ్రెండ్స్ చివరిగా ఒకే ఒక విషయం చెప్తున్నా, ఎప్పుడు నుండి నడుతుందా నా పిల్లానికి నీకు, నా పిల్లానికి నీకు? అయ్యి బాబు, అయ్యి బాబు, పిచ్చి పిచ్చేసా త్రావా? మా చెప్పమ్మ కొంచెం ఏం లేదు. ఏమండి చేస్తే మనం, నేను జస్ట్ ఐ లవ్ యు చెప్పాను, దానికి ఎందుకు అంత? మీరు మరి నిన్న కదా సెల్ఫీ దిగితే నన్ను ఎందుకు కొట్టావే? అయ్యో ఇది మీ ఫంక్షన్ కాదయ్యా, మా ఆడియో ఫంక్షన్. మీకు ఎవరు ఆడియో ఫంక్షన్? ఎంట్రా ఎంట్రా హీరో అంట, హీరో నేనే హీరో లాగా ఉన్నాను కదా ఇది పెడితే. నువ్వు నాకొద్దు, నీకు విడాకులు ఇచ్చేస్తున్నా. ఓవే నువ్వు చేసేదేంటి, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలుసు. ఆ హీరోయిన్ పట్టుకుపోతావురా? అది ఎందుకు పోయింది అలిగి? దీంతో గొడవ చెల్లిపింది. గొడవ ఎందుకు వచ్చింది? ఐ లవ్ యూ చెప్పా, మరి నువ్వే కదా దాన్ని తీసుకురావాలి. దాన్ని తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకో, వీళ్ళిద్దరు నా దగ్గర. కష్టపడి కోటి రూపాయలు ఖర్చు పెట్టి సీడీ ఉట్టుతాను రా, ఇది రిలీజ్ అయినా పంపించేద్దాం. నుంచో సీడీ రిలీజ్ అని చెప్పు. సీడీ రిలీజ్ రిలీజ్ 100 డేస్ ఆడదు ఆడదు. ఇకే దిగింది, బాగా దించారు కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అమెరికా వెళ్తున్నాం కదా, ఎలా వెళ్తున్నాం? అమెరికా ఫ్లైట్ లో వెళ్తాం. ఫ్లైట్ పడదు, ఫ్లైట్ పడదు, పడితే అందరూ చస్తాం. ఫ్లైట్ గాల్లోనే వెళ్తుంది, గాల్లోనే వెళ్తుంది. అందులో నాకు ఏసీ పడదు. నువ్వంటే సెట్ లో ఎవరికి పడదు, కలిసి పని చేయట్లేదు, ఇది అంతే. కాదు బాచి, బాచియా ముద్దు పేరు బాచి. నేను ఏదే చీ చీ అనుకుంటా. అమ్మా అమ్మా ప్రపంచంలో నేను తప్ప మీకు అందరూ నచ్చుతారమ్మా. అది కాదు, అమెరికాలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారంట, నాకు రాదు కదా. వెరీ సింపుల్ వర్ష, వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఏం చెప్తావు? వర్ష అని చెప్తాను. మై నేమ్ ఇస్ వర్ష అని చెప్పకూడదు, నాలుగు సైడ్ కట్టు. ఇప్పుడు నేను ఏం అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంతే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏమి లేవు బాచి. సరే నా చెల్లెలు పిల్లలు, ఏ చల్లాయి బయటికి టైం అవుతుంది రావే. పిలిచి పవిత్రమైన పాట ఏమంటే ఏంటి అమ్మా? పవిత్రత గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏముంది ఆ సాంగ్ స్టార్టింగ్ లైన్ లో? ఏముంది అమ్మా అబ్బా అమ్మా అబ్బా అని అమ్మని అబ్బాని ఇద్దరిని కలిపి అంత పవిత్రంగా రాస్తే సరే సరే ఎందు పిలిచా? మనం అమెరికా వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న హైదరాబాద్ సరిగా చూడలేదు నేను, అమెరికా తీసుకుపోతా నన్ను. మా అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏదో వచ్చినా నాకు హైదరాబాద్ చూపించిన తర్వాత అమెరికా తీసుకెళ్ళు. ఏ హైదరాబాద్ చూపించి కొంపలు అంటుపోతా? అంతేలే, మీ నాన్న పోయాడనే కదా నా మీద తిరగబడుతున్నావు. మీ నాన్న కూడా నాకు హైదరాబాద్ లో ఏమి చూపించకుండా పోయాడు. ఇంతకీ నాన్న ఎలా చచ్చిపోయాడు? రోడ్డు దాటుతుంటే స్కూటీ గుద్ది చచ్చిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? స్కూటీతో గుద్దింది నేనేరా, గుద్దింది నేనేరా. నాన్న గుద్దు చంపింది నువ్వా? అచ్చో స్కూటీ గుద్దడం వరకు ఓకే, స్కూటీ అక్కడే పడిపోయింది. మరి నాన్న చచ్చాడు? నేనే బ్యాలెన్స్ తప్పి నాన్న మీద పడితే నాన్న పోయాడు, నాన్న పోయాడు. ఫ్లైట్ కి 6 గంటల టైం ఉంది. ఎన్ని గంటలు ఉన్నా నేను హైదరాబాద్ చూసినాకే అమెరికాకి వస్తాను. నీకు హైదరాబాద్ చూపించారు అంతే కదా? ఓకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు రాలేదు, నేను గుండ్రాయలకు గుప్పనున్నాను. ఎలాగొస్తుంది? వచ్చే వారం నుంచి నీ టీం తీసేస్తున్నారు. నీకు వచ్చింది ఫిక్స్ కాదు, హార్ట్ అటాక్. టీం తీసేస్తున్నారు అనేసరికి ఏది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు, ఏది ఎక్కడి నుంచి వస్తుంది తెలియట్లేదు. బాబు బాబు ఇక్కడ. ఎవరికి ఏమైంది? మా అమ్మకి హార్ట్ అటాక్. మరి ఏంటి, ఏం చేయట్లేదు? మా నీకు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ
హాస్పిటల్ కి సోమాజీ కూడా వద్దు, చార్మినార్ తీసుకెళ్తాం. చార్మినార్ దగ్గర ఏ హాస్పిటల్? నాకు తెలిసిన హాస్పిటల్ ఉంటుందండి. దా ఎక్కు, ఒక 5 నిమిషాలమ్మా తీసుకెళ్ళిపోతాను. కూర్చో బాగుంది. ఏంటి నీకు హార్ట్ అటాక్? కదా నీకు హార్ట్ అటాక్? ఏందిరా ఇది హార్ట్ అటాక్ రంగా ఎంత చేస్తుంది? సార్ మా అమ్మకి చార్మినార్ చూడాలని కోరిక సార్, అందుకే చివరిసారిగా చూసేది. ఒరేయ్ నువ్వెవడరా చివరిసారిగా చూపించడానికి? హాస్పిటల్ తీసుకుపోతే బతికింది కదా. హాస్పిటల్ తీసుకెళ్ళి చచ్చిపోతే ఏం చేసి గురక పెడుతుంది? డాక్టర్ సార్, హాస్పిటల్ ట్యాంక్ బండ్ షిఫ్ట్ చేశారంట, త్వరగా పోనీయండి సార్. దాదా ఎక్కు. ఏం చేస్తున్నారు? మా అమ్మకి ట్యాంక్ బండ్ మీద కేక్ వచ్చాడు. కేక్ ఏంట్రా? ఆమెకి హార్ట్ అటాక్ రా, చచ్చిపోయేలా ఉంది. కేక్ తిను. ఒరే ఏంట్రా ఇది? ఏమో నీకు హార్ట్ అటాక్ చచ్చిపోయా? హార్ట్ అటాక్ చేయమంటే అంటావేంటే? సార్ టైం అయిపోతుంది సార్, కొంచెం. హలో కడుకో, హాస్పిటల్ అక్కడ కడుకో. గోల్కొండ షిఫ్ట్ చేస్తారని సార్, పోనీ టైం లేదు. సరే పదండి పదండి, గోల్కొండ పదండి. తప్పుకోరా, ఎప్పుడురా నువ్వు? అంబులెన్స్ వస్తుంది కదా, అటు తప్పుకో. ఏమయ్యా రోడ్డు కట్టంగా నడుపుతున్నాడు, అంబులెన్స్ లో హార్ట్ అటాక్ పేషెంట్ ఉంది. అవి ఏమైనా అయిపోతే పాప ఆ పేషెంట్ ఏం చేస్తుందో ఏందు? కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. రే 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 రే, ఏంట్రాది ఏంటది? బాజీ ఆగు, ఎక్స్ప్రెషన్స్ రాలేదు వీడికి. మళ్ళీ పెట్టా సాంగ్. మాలో గిలి లోపం. ఏయ్ ఏంది ఆ పాటకు ముద్దులు పెడుతున్నావు? నీకొచ్చా ఫస్ట్? ఏ దీనికి రాలేదు. అలా కాదు, మాలో గిలలు అంటే పున్నమి. ఏంటి జబర్దస్త్? ఆ జడ్జిలు యాంకర్ భలే కొంటారు. ప్లీజ్ సార్, అది ఒక్కడ చూపించండి, పక్కన ఎయిర్పోర్ట్ నడుచుకుని పోతాం. సరే పా. నేను స్టార్ట్ చేశాను అంబులెన్స్, ఎలా వస్తుందిరా సౌండ్? సార్ సార్ వచ్చిందా? వచ్చింది, బాడ వేసాడు మరి. వచ్చిందా అంట మరి నాకు తెలియదు. ఏయ్ జబర్దస్త్ చెట్టుకు వచ్చాం మనం. ముసుకు కాదు ఖుష్బు, ఖుష్బు గారు. ఓ చంద్రి, ఇంద్రజా గారిని చంద్రి అంటున్నావా? అదో జడ్జి ఏమైనా మాట్లాడకుండా మాట్లాడు. ముసుకు చంద్రి చూస్తారు. రష్మి రష్మి, ఒక్క నిమిషం. అదిగో రష్మి రష్మి. అమ్మా మీకు ముందే చెప్పాను, హార్ట్ అటాక్ పెట్టుకుని భయంకరమైన చూడకూడదురా అని, భయంకరమైన చూడకూడదురా అని. మా అమ్మని కాపాడండి సార్. నాకు తెలిసి దీన్ని ఎలా కాపాడాలో. పేమెంట్ తగ్గించారు, నీ టీం కూడా తీసేశారు. నీ టీం తీసేసేసారు. నేను కాదు రష్మి, అక్కడ ఉంది. చెప్పానా దానికి నిజంగానే హార్ట్ అటాక్? సరే సరిగ్గా డబ్బులు తీసుకో, నేను బయలుదేరుతున్నా. ఎక్కడకరా? ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ కి టైం అవుతుంది. ఫ్లైట్ టైం ఏంటండి? దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళవా? మా అమ్మకి ఏ హార్ట్ అటాక్ లేదు సార్, 3 గంటల్లో హైదరాబాద్ చూపించమన్నారు. మీరు గంటన్నరలోనే చూపించారు. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ తగ్గిద్దని అంబులెన్స్ చూస్ చేసుకున్నా. స్టేషన్ కి ఏ కారణం లేకుండా సిటీ రోడ్ల మీద అంబులెన్స్ తిప్పుతాను, ఏ హాస్పిటల్ కైనా తీసుకుపోయినవా? సార్ అది నా తప్పు కాదు సార్, వాళ్ళు ఉన్నారే, వాళ్ళే హార్ట్ అటాక్ అని డ్రామా ఆడారు. వాళ్ళని కూడా రమ్మను. మీ గూడు చెదిరింది, మీ గుండె పగిలింది. చిలకపచ్చకోకా.
ఏంటి డ్రెస్? ఏంటి నువ్వు చూస్తావని బాగుందా? ఈ డ్రెస్ లో ఎలా ఉన్నావో తెలుసా? వర్ష ఈవెంట్స్ మా వద్ద రెయిన్ డాన్సులు, డీడే డాన్సులు, పెద్ద మనిషి ఫంక్షన్ లకు డాన్సులు వేయబడును. అలా ఉన్నావు, అలా ఉన్నావు. బంగారం అందరూ అడుగుతున్నారు. ఏమని నువ్వు ఆడా మగానా? నువ్వు ఆడా మగానా? అయినా పోరా. పొద్దున అలాగే ఒక అన్నావు పాపోయాడు కారు దాకా, మళ్ళీ లాక్కొచ్చి మేనేజ్ కిట్ చేపిస్తారా? నేను ఒక డాన్స్ మాస్టర్ మేడం, ఇది నా శిష్యురాలు. నీకు ఒకటి చెప్పనా, నువ్వు మంచి డాన్సర్వే, కానీ నీకన్నా మంచి డాన్సర్ ఉన్నారే మన ఇన్స్టిట్యూట్ లో. వాళ్ళని ఈసారి ఫైనల్స్ పంపించి ఎలా అయినా కప్పు కొట్టాలనేది నా ధ్యేయం. డాన్సర్స్ కమాన్. నీకు ఇంకా నెల్లూరు ఈవెంట్స్ బుద్ధి బాగాలేదు. ఇక్కడ తీసుకొచ్చాం కదా, నీకు మంచిగా డాన్స్ నేర్పిస్తున్నాను కదా, మళ్ళీ దానిలా చేస్తావెందుకు? మళ్ళీ దానిలా చేస్తావెందుకు? హలో, సరే సరే, ఇగో ఈసారి సెలక్షన్ చేయడానికి చీఫ్ సెలెక్టర్ ఒక ఆయన వస్తున్నాడు. ఆయన పెద్ద డాన్సర్, అర్థమవుతుందా? ఝాన్సీ, నువ్వు ఎలా అయినా బాగా చేసి నువ్వు నా పేరు నిలబెట్టాలి, అర్థమవుతుందా? మాస్టర్ రండి, రండి మాస్టర్. నమస్తే సార్. తిను ఝాన్సీ సార్. ఏం చేస్తుంటారా? బస్ కండక్టర్ సార్. వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా. బేబీ నువ్వు? నా పేరు వర్ష, నేను జబర్దస్త్ చేస్తుంటాను అందరూ ఇమ్ముతో. ఆ కళ్ళలో కథక్కు, ఆ బుగ్గలో భరతనాట్యం, ఆ లిప్స్ లో సాల్సా కనిపించట్లేదు? పొద్దున మరి దాని మొహం చూస్తే చిరాకేస్తుందన్నా. నేను టెస్ట్ చేస్తాను, అరే ఒకసారి సాంగ్ డాన్స్ చేయరా. అదేం డాన్స్ మాస్టర్? రే, మనస్సులో ఉన్నది అన్నది కిడ్నీలో కూడా ఉన్నదని చూపించింది. బార్న్ ఆర్టిస్ట్ లాగా షీఈస్ బార్న్ డాన్స్. ఫైనల్స్ ఏం అయినా పంపిద్దాం. ఊరుకోండి మాస్టర్, నా డాన్స్ చూస్తే మీరు మై మర్చిపోతారు. చూద్దాం చూద్దాం, చెయ్యి చెయ్యి. డాన్స్ చేసేటప్పుడు ఆ పదాలు మన కళ్ళల్లోని మన ముఖంలో కనపడ్డాలి. పల్సర్ బైక్ స్టెప్. ఈ బాబు కొడతాడు కిక్కు, కిక్కు కొట్టడం అక్కడ ఉంటుంది పల్సర్. ఇలా ఇలా ఐ హేట్ వర్ష, యువర్ ద ఫైనల్స్ మాస్టర్. దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? అమ్మాయిలో ఫైర్ ఉంది, అమ్మాయిలో లేదు. వర్ష చాలా కష్టపడి డాన్స్ నేర్చుకున్నాను. నా పరిస్థితి ఏంటి మాస్టర్? ఝాన్సీ, నువ్వేం కంగారు పడకు, నీకు ఇంకో మంచి మాస్టర్ తో డాన్స్ నేర్పిస్తాను, నువ్వు ఫైనల్స్ కి వెళ్తావు. ఒక్క నిమిషం మాస్టర్. చూసావా, రాగానే ముందు ఉంగరాలు చూపించాడు, తర్వాత కడియం చూపించాడు, తర్వాత కడియం చూపించాడు. మాస్టర్ నేర్పిస్తారు, నేర్చుకో. నేర్పించండి మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అదా ఫైనల్స్ వెళ్దాం. మనం ఇప్పుడు ఇండియా డాన్స్ ఫైనల్స్ లో చేరుకున్నాం. వర్ష గారితో పోటీ పడడానికి ఎవరు రాలేదు? ఎవరు రారు గానీ అనౌన్స్ చేయి. 5, 3 ఆపండి. ఊరూరు తిరిగి బ్యాచ్ తీసుకొచ్చి మా వర్షతోనే పోటీకి వస్తావా? ఐదేళ్ళు ఇచ్చిన పెద్ద మంచి ఫంక్షన్ చేస్తానని అనుకుంటావు, నీకు తెలియదు ఆ మాత్రం. సార్ మీకు కాంపిటీషన్ గా ఒకరు వచ్చారు, మీకు ఫైనల్ సిద్ధమేనా? రెడీ. ఫైనల్ కంటెస్టెంట్ లో ఫస్ట్ రౌండ్ వర్ష. మన ఫైనల్ కంటెస్టెంట్ లో సెకండ్ కంటెస్టెంట్ ఝాన్సీ. జడ్జెస్, వర్ష గారికి మీ స్కోర్ ప్లీజ్. ఇంద్రజ గారు, ఝాన్సీ గారికి మీ స్కోర్ ప్లీజ్. మన ఫైనల్ లో మ్యాచ్ మ్యాచ్ టై అయిపోయింది కాబట్టి మ్యాచ్. మరి మన ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ లో ఇద్దరికి టై అయింది కాబట్టి షూట్ అవుట్ రౌండ్ పెడుతున్నాం. షూట్ అవుట్ రౌండ్ ప్లీజ్. హే వర్ష, ఎక్స్ట్రాడినరీ రా, కప్పు నీదే. హే, డాన్స్ జరుగుతుంది, మధ్యలో మీరేంటి మాస్టర్? వెస్టర్న్ వెస్టర్న్. మనసు మీద అనురు వెచ్చొద్దు వయసు మీద ఎగరవి పాలిపో.
ఫైనల్ ఫైనల్ నేను డాన్స్ చేయలేను పనికిరాను అని నన్ను సెలెక్ట్ చేయకుండా చేశారు కాళ్ళు లేవన్న మాస్టర్ గారితో నువ్వు ఎలా చేస్తా అన్నారు ఇప్పుడు ఆయనతో కూడా చేయడానికి నేను రెడీ చూడడానికి మీరు రెడీయా చూపించు ఫైనల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది ఫైనల్ విన్నర్ ఎవరు మేడం ది విన్నింగ్ ట్రోఫీ గోస్ టు జాన్సీ అంటే కండక్టర్ అనుకున్నావు జనరేటర్ తగ్గేదేలే ఈ డాన్స్ తోటి కప్పుతో పాటు నా కాలు కూడా వచ్చాయి ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లలో ఆడవాళ్ళని కూర్చోనివ్వండి ఆడవాళ్ళకి కేటాయించిన సీట్లో మొన్నటి దాకా ఆడవాళ్ళే కూర్చున్నారు రాగరాక ఒక మగ జడ్జి వచ్చాడు మా బతకనే వృద్ధులకు కేటాయించిన సీట్లలో వృద్ధులను కూర్చోనివ్వండి అయ్యా వృద్ధులకు కేటాయించిన సీట్లో వృద్ధులు పొద్దున్న నుంచి కూర్చున్నారు గాని పొద్దున్న నుంచి కూర్చున్నారు గాని బేసిక్ గా నేను డాక్టర్ని చేసుకుందాం అనుకున్నానండి ఇలా కండక్టర్ని చేసుకోవాల్సి వచ్చింది మంచి పిల్లని ఇస్తే అది ఆడా మగ అని పంచులు వేస్తే చివరికి ఇలాంటి ఇద్దరు పిల్లలు తల్లే దొరుకుతుంది ఏం కాదు మంచి పిల్లకు నాలుగు పిల్లలు తండ్రి దొరికాడు వెనకాల నాకే బాధ లేదు వీళ్ళ గురించి చెప్తాను విను ఇంద్రజా గారు ఇక్కడ మొత్తానికి మెయిన్ ఆమె అంటే మా డిపోకి మేనేజర్ లాగా అన్నమాట నీ బస్సు భాష తగలయ్యా జడ్జిని తీసుకెళ్లి డిపో మేనేజర్ చేసావు కదే పక్కన ఉన్నారు చూసావా చూసాను మనో గారు ఆయన ఏం చెప్తేనే అదే జరిగింది ఇక్కడ మా బస్సు కి ఇంజిన్ లాగా అన్నమాట ఆయన ఇంజిన్ లాగే ఉంటాడు కానీ ఆయన ఇంజిన్ కాదు కానీ ఆపా స్టీరింగ్ అన్ని చెప్పావు గాని ఇంతకి బస్సు కి డ్రైవర్ ఈ బస్సు డ్రైవర్ లోపల ఉంటాడమ్మా మరి ఇక్కడికి రారా కిట్టు దొబ్బాక వస్తాడు ఆయన వస్తే మనం డ్రైవర్ ని పిలుచుకొని వైజాగ్ వెళ్ళిపోవడమే పదా ఈ రోజు అసలే మన శోభనం ఈ రోజు పలసర బండికి ఏదో ఒకటి ఉంది ఎలా రాదు రైట్ రైట్ వెట్టి చేసాతే ముట్టుకున్నా నిన్ను ఆ బ్రహ్మ పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా దంభావురు వశమే నీ చెమటతోనా మేడం దీని నా వైఫ్ సీరియల్ ఆర్టిస్ట్ ఇవాళే పెళ్ళైంది మా నాన్న నాన్న దీన్ని ప్రేమించిన అమ్మాయి మంచిదేనన్న కావాలంటే మాట్లాడు హలో నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను మీరు కాదంటే దేనికైనా సిద్ధం ఈ రుద్రమదేవి ఈటీవీలో 7:30కి అక్కడ ఏం చెప్పావే డైలాగు మన ఈటీవీలో వస్తుందండి 7:30కి రచ్చ రచ్చ చేసావు కదే కాదు రచ్చ రచ్చ అంటే ఏంటి ఉదయం 8 గంటలకు మన ఇద్దరం చేస్తాం చూసావా డైరెక్టర్ గారి రూమ్ లో దాన్నే రచ్చ రచ్చ అంటారు కాదు భాస్కర్ నన్ను చూస్తే అందరూ బొమ్మలా ఉన్నావు బొమ్మలా ఉన్నావు అంటారు నన్ను చూస్తే బాపు గీసిన బొమ్మలా ఉన్నానా ఈ బట్టల షోరూమ్ ముందు బొచ్చి గీసిన గుండు బొమ్మలు ఎడుతుంటారు ఆ బొమ్మలా ఉన్నావు ఆ బొమ్మలా ఉన్నావు సరే సరే ఇవాళ మనకి శోభనం పద బయలుదేరుదాం తమ్ముడు నీది ఇవ్వాలని ఫస్ట్ నైట్ అరే తమ్ముడు నన్ను డిస్టర్బ్ చేయకురా ఉదయాన్నే టీ కావాలి కాఫీ కావాలని నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఉదయాన్నే పని మనిషి రాలేదేంటి అని ఆల్ ది బెస్ట్ బస్ కండక్టర్ కదా ఏమయ్యా మెట్ల మీద నించోద్దని చెప్పాను లోపలికి రా సుజరా పిలుతుంది
ఏమయ్యా వెనకాతలున్న మూట తీసి పైన పెట్టు మూట తీసి పైన పెట్టు సర్లే అలరెత్తుంది ఝాన్సీ ఒక ముద్దు పెట్టొచ్చు కదా పాస్ ఉందా ఉందండి ఏ మిగతా వాళ్ళందరూ పాసలు తీసి చేతిలో పట్టు ఏయ్ ఝాన్సీ ఏం చేస్తున్నావే సింధ్యా మల్కాపురం గాజువాక సింధ్యా మల్కాపురం గాజువాక రండి బాబు రండి బాబు రండి బాబు మల్కాపురం గాజువాక ఏమైందండి ఈ రోజు మన శోభనమే ఈ రోజుకి బస్సును అలా తీసుకెళ్లి డిపోలో పెడదాం డిపోలో పెడదాం సరే వెళ్ళు వెళ్ళు అనవసరంగా కండక్టర్ ని చేసుకున్నాను అవతల చూడు ఆర్టిస్ట్ ని చేసుకున్నాడు వాళ్ళ లైఫే బాగుంది ఛీ వర్ష చైతీరా ఎవడ్రా నువ్వు నిన్ని మొగుణ్ణి ఆడపిల్ల మీద చెయ్యేయడానికి సిగ్గు లేదు నువ్వు ఆడపిల్ల అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు నిన్ని మొగుణ్ణి వర్ష ఈ దేహం నీది అవ్వచ్చు ఈ మనసు మాత్రం నా సురేష్ ది ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ మన ఫస్ట్ నైట్ భాస్కర్ ఈ రోజు షూటింగ్ చేసి నేను అలసిపోయాను పడుకుంటా సరే పో లోపలికి పడుకో ఈ ఇమ్ముగాడికి ఎరగదీసేస్తాం అని చెప్పాం ఏం చెప్పాలో ఏంటో అరే ఇమ్ము ఏమైందన్నా రాత్రి అంతా బిజీరా ఈవెంట్ ఎలా ఉన్నావు మన బస్సు రాత్రి అంతా గతుకుల్లో పోయిందన్నా కొంచెం ఒళ్ళు నొప్పులు అయినాయి మాది సీరియల్ షూటింగ్ కదా అవునా అవునా సర్లే ఏమే ఎక్కడ చచ్చావు ఏంటి ఆ కాఫీ ఏదైనా పెట్టు డ్యూటీకి టైం అవుతుందండి డ్యూటీకి వెళ్ళి వస్తాను అవునా సరే వెళ్ళు రాత్రి ఏం జరగలేదు కదా ఫీల్ అవుతున్నారా గతుకుల రోడ్డు అన్నావు కుదుపులు అన్నావు మగాడంటే భాస్కర్ లా ఉండాలరా రాత్రి అంతా మామూలు లేదు ఇస్త్రీ చొక్క నలిగిపించుడు రాత్రి అలసిపోయి పడుకున్నానని ఏం అనుకోకండి నేను షూటింగ్ కి వెళ్ళి వస్తాను వెళ్ళు జరిగింది జరిగింది అరే తమ్ముడు మనం సుఖపడాలంటే ఏం చేయాలి వాళ్ళు జాబులు చేసి వచ్చి ఆ డ్యూటీలు కలవరెత్తున్నారు ఆడవాళ్ళు అసలు జాబులు చేయనీయకూడదు మన మగాళ్ళు జాబులు చేయాలి మన మగాళ్ళకి రోజులు వచ్చాయి మనో గారు వచ్చారు మన మగాళ్ళు చేసిన డబ్బులతోనే వాళ్ళు తినాలి వంటింట్లో పడి ఉండాలి ఏవే రేపు నుంచి షూటింగ్ గీటింగ్ బంద్ మూసుకొని ఇంట్లో ఉండు షూటింగ్ కి వెళ్ళకపోతే ఎలాగండి నేను ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాను ఒలుసుకొని తినమను నేను చెప్పింది తినే డేట్స్ కాదు నేను ఇచ్చిన డేట్స్ ఏమే రేపటి నుంచి బస్ డిపోకి వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళి లోపలికి వెళ్ళి వంట చేసుకో ఏంటో చూస్తున్నావు ఇంతకాలం ఈ ఆడాలి డామినేషన్ పదనయ్య జాబ్ ఎత్తుకున్నద్దాం ఏమైందిరా ఏంటో ఎంత తిరిగినా జాబులు దొరకట్లేదు అని నా మాట ఆలకించి పిల్లని ఉద్యోగాన్ని పంపిద్దాం రా మగ పుట్టగా పుట్టావంటరా నువ్వు మనోగారికి ఏం సమాధానం చెప్తావురా ఒకటి చెప్తా గుర్తు పెట్టుకో సింహానికి ఆకలి అయితే వేటాడిద్ది గానీ అడుక్కు తిందం మీకు తెలియదేమో వేటాడేది మగ సింహం కాదు ఆడసింహం అమ్మా ఇక్కడ కూడా డామినేషన్ అమ్మా అమ్మా ఇక్కడ కూడా డామినేషన్ అమ్మా మగాడు పని చేయకపోతే ఏమైంది ఆడది మాత్రం ఇంట్లోనే ఉండాలి వరుస ఏవే ఆ ఇంటి ఓనర్ అద్దె కోసం వస్తున్నాడు మా ఇంట్లో లేడని చెప్పు నువ్వు మొగ్గాడు కాదని ఒప్పుకో అప్పుడు వెళ్ళి చెప్తా ఉండి లోపల పండి మిమ్మల్ని పిలిచి తప్పు చేసాం ఏ ఎంత మందిని మేనేజ్ చేసాం ఇంటి ఓనర్ మేనేజ్ చేయలేమా సరే సరే ఆడోళ్ళు చెప్తాడు వెళ్ళిపోతాడు బ్రోకర్ భాస్కర్ ఇమ్మో మూడు నెలల నుంచి రెండు కట్టకుండా తిరుగుతున్నారు బయటకు రండి మా ఆయన గారు బయటకు వెళ్ళారండి ఎందుకు వెళ్ళారమ్మా అంటే ఉద్యోగం కోసం వెళ్ళారు ఆ పూర్వం పోకాలకు ఉద్యోగాలు ఎవరు ఇస్తారమ్మా ఒక పని చేయండి అది ఇద్దరికి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకోండి నా దగ్గర నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి 50 కేజీల బంగారం ఉన్నది 5వ తారీఖు వస్తే స్కూటీ ఈఎంఐ అమ్మ కట్టాలి 50 కేజీల బంగారం 50 కేజీల బంగారం ఆయన గారు లేరు తర్వాత రండి మరి లేరంటున్నారు కానీ ఏం లేదా ఏం కావాలి మీరు ఏం పెట్టినా ఓకే అయితే కోచ్ కారం పెడతాం ఇట్రా ఏరా పిచ్చి 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 పిచ్చేసాలి వేస్తున్నావా మేము లేనప్పుడు మా పిల్లలు ఇలా బిహేవ్ చేస్తావా హలో నన్ను కొట్టడం కాదురా మీకు మగతనం ఉంటే జాబ్ సంపాదించిన రెంట్ కట్టండి అప్పుడు మాట్లాడండి బ్రోకర్ భాస్కర్ బ్రోకర్ భాస్కర్ చెప్పరా ఏం కావాలి కొంచెం మొత్తం తెట్టండి అమ్మా మా ఆయనకు ఉద్యోగం లేదు ఇంకా వంట చేసుకోలేదు ఉద్యోగాలు లేని వాళ్ళు చేసుకుంటే ఏం లాభం చెప్పండి నా వెనకాల వచ్చేసేయండి బయటికి హలో మీరు ఏ కోట బియ్యం తింటున్నారో ఏంటో గానండి మంచి బల్లే కొట్టారండి బల్లే కొట్టారండి ఏమండి ఆ ముద్ద ఉంటే పెడితే వెళ్ళిపోతానండి ఏంట్రా పెట్టుది అడుక్కుతుంది అదవా ఏరా ఎంత ముద్ద కావాలరా నీకు ఎక్కడ నుంచి సిగ్గులే మొగలకి అడుక్కున్నాను కొడతారా నట్టుగోళ్ళగా ఉన్నారా బా మీరు తెల్ల ఉద్యోగాన్ని పంపిద్దా నీకు ఏమైనా పిచ్చారు నట్టుగాడు అన్నారా నట్టుగాడు అంటే ఏమైందిరా ఇప్పుడు నట్టుగాడు అంటే
పెళ్ళాన్ని ఉద్యోగాన్ని పంపించేద్దాం. సిగ్గు శరం మానం మర్యాద ఉంటే పంపించుకో నీ బతుకు. సరేరా పెళ్ళాన్ని మాత్రం ఉద్యోగాన్ని పంపించు. పంపించాం. మగవాళ్ళు మంచి మనుషులు. ఏంటి ఎక్కేది అంటే మా ఇమ్ముగాడి తెలియకుండా నువ్వు బస్సు నడుపుతున్నావా? ఇప్పుడే ఫోన్ చేస్తా ఇమ్ముగాడి. ఒక నిమిషం ఆగుతారా? రావాలమ్మా రావాలి రావాలి. పెళ్ళాన్ని ఉద్యోగానికి పంపించి దాంతో డ్రైవర్ ఉద్యోగం చేయడానికి సిగ్గులేదురా? దాంతో పాటు చేస్తే టైం కలిసి వచ్చిద్దని జాయిన్ అయ్యాను. పరువు తీసావు, నా కలవదు కనిపించదు, పోయి ఇక్కడ నుంచి. దావే వాడు అలాగే మాట్లాడతాడు, మన జాబ్ మనం చేసుకుందాం. ఏమే అక్కడేదో షూటింగ్ జరుగుతున్నట్టుంది, చూద్దామా? చూద్దాం పదండి. నువ్వు వర్ష కదా? హూస్ దిస్? సిగ్గులేదు, మీ ఆయన పులిలా సింహంలా బతుకుతుంటే కళ్ళు కప్పేలా యాక్టింగ్ చేస్తావా? మీ ఆయనకి చెప్తా. ఒక నిమిషం అమ్మా బాబు. పులి సింహం. అరే దీంతో షూటింగ్ వస్తుంటే ఈజీగా ఉంది పని, అయినా ఆడవాళ్ళు పంపించేద్దాం. మరి మనువు గారు పరువు ఇందేం పోయింది, వచ్చి వెళ్ళిపోతారు, రోజు ఎవరు బాధపడాలి పిల్లలతో? హలో, వీలైతే సపోర్ట్ చేయండి, డిసప్పాయింట్ చేయొద్దు. ఆడవాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తే ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు, అర్థమైందా?